ఈరోజు అందరికి కూడా చెప్తా ఉన్నా, దేవుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. అన్నం పెట్టేవాడు దైవం స్వరూపం అంటాడు అంటాం. మనకెవరైనా ఉద్యోగం ఇస్తే దైవంతో పోల్చుకుంటాం. అట్లాగే నాకు 2 సార్లు ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో నాకు గౌరవాన్ని ఇచ్చి, ఈ నెల్లూరు నగరానికి 2 సార్లు ఎమ్మెల్యేని చేసి ఈరోజు ఇంతమందిని అభిమానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నాకు దైవంతో సమానం అని చెప్పే దాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎస్, ఈరోజు టీవీలో చూస్తాను ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఇంతమంది వచ్చారు ఏం జరుగుతుందబ్బా, నా కార్యకర్తల సమావేశం జరుగుతుంది, నా కార్యకర్తలు నా ఆత్మీయులతో 3 సంవత్సరాల తర్వాత ఈరోజు మనసిపై మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఏం ఉండదు. ఈ రక్తం కోస్తే అది జగన్ నామస్మరణమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, టీడీపీకైనా జనసేనకైనా సోషల్ మీడియాగా మాట్లాడిన అంశాలకైనా భయపడేది లేదు, తగ్గేది లేదు. మేము నేనైనా నాన్నైనా పేరుని నాన్నైనా మాకు మంత్రి అనే ఒక గౌన్ ఒక ఇది తొడిగినంత వరకే కొద్దిగా పద్ధతిగా ఉంటాం. అది తీసేసిన తర్వాత పద్ధతి లేదు, ఏమీ లేదు, అటాకింగ్ డబుల్గా ఉంటుంది, 2 ఇంతలు డబుల్గా ఉంటుందని చెప్పా ఉంటుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం రేపటి నుంచే అందుబాటులో ఉంటా. నాకు ఎప్పుడు వెన్నుగా నిలిచిన ఏదైతే నా రాజకీయ ప్రస్థానం ఆ రోజు రాజీవ్ భవన్ అని రాజన్న భవన్ అని ఉందో, మరోసారి అక్కడనే పొద్దున 8 నుంచి రాత్రి 9 దాకా అదే ఆఫీస్లో ఉంటా, జనాలలోనే ఉంటా, మరోసారి మీ అనుందికి వస్తా. ఈరోజు 3 సంవత్సరాలలో హడావిడిలోనూ అన్ని రకాలుగానూ కొన్ని చిన్న చిన్న ఇవి జరుగుతాయి, కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిగానే నేను చేయాలనుకున్న వాళ్ళకి సాయం చేయగలిగిన, నాకు కష్టమైనా నష్టమైనా నేను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసే, ఇంకా కొంతమందికి ఉన్నారు, అందరికీ కూడా 100కి 100% నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు, రేపు ప్రయాణం చేసేవాళ్ళందరూ కూడా కలుపుకోబోయి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో ఒక చరిత్ర 28 డివిజన్లు నెల్లూరు నగరంలో ఒక చరిత్ర, ఇంకోటి రాదు, రేపు ఎప్పుడు వస్తుందో చూడలేం. 30-35 సంవత్సరాలుగా కంచుకోట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా మంచి మెజారిటీతో మీరు గెలిపించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు, మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నేను ఇక్కడున్న మీడియా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఏదో ఉత్కంఠ ఏదో సభ అని మాకు రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ఓదార్పు కానీ అనేక ధర్నాలు కానీ ఇక్కడి నుంచే వేదికగా మొదలుపెట్టాం. ఈరోజు మరోసారి 3 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు జగనన్న అభిమానులతో కలుసుకొని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రేపు 1వ తారీఖున రాజన్న గుండె భరోసా కార్యక్రమాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాను, అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ తీసుకొస్తాం, మంచి రోజు చూసుకొని ప్రతి గడపను కూడా ఎక్కుతానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరోసారి తెలియజేస్తా ఉన్నా, నెల్లూరు నగర నియోజకవర్గంలో నా ఆత్మీయులతో పెట్టుకున్న సభ, మా నాయకులతో పెట్టుకున్న సభ, దీనికి ఎందుకు గందరగోళం అని అడుగుతా ఉన్నా. నేను ప్రెస్ మీట్ రోజే చెప్పా, నేను తొందరలో మా కార్యకర్తలతో ఒక కార్యక్రమం పెట్టుకొని అందరికీ భోజనాలతో కార్యక్రమం పెట్టుకొని అందరితో మాట్లాడుకున్న తర్వాత జనాల్లోకి వెళ్తానని చెప్పా. ఆదివారం కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా. ఎవరికి పోటీయో కాదు, ఎవరికి ఇది కూడా కాదు, నేను ఎవరికి పోటీ కాను, నాకు నేనే పోటీ, నాకు నేనే ఇది తప్ప ఎవరికి పోటీ కాదు, ఎవరికి బల నిరూపణ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే 95% మంది, పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరైనా 5% ఎవరన్నా చూడాలనో లేకపోతే ప్రేమతో వచ్చుంటారు తప్ప ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క అమ్మ కూడా ఈ నియోజకవర్గంలో నుంచి ఉన్నవాళ్ళే. ఈ నియోజకవర్గంలో నాకు అండదండలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా ఆ నాయకుడికి ఎవరూ కూడా
మేము 14 మంది ఎవరైతే వచ్చాం ఖచ్చితంగా 14 మంది చెప్తా ఉన్నాను ఆ 14 మంది కూడా సైనికులుగానే ఉంటాం ఎవరు కూడా బాధ గీదో ఎందుకు బాధ 2024 లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని మళ్ళీ ఆ 14 మంది క్యాబినెట్ లోకి మళ్ళీ వస్తాం తొందర ఏముందని అడుగుతా ఉన్నా ఒక 2 మంత్స్ 2 ఇయర్స్ ఈ 2 సంవత్సరాలు జనాల్లో తిరిగి మేము ఏదైతే దూరం కొని దూరమయ్యామో అన్ని కూడా కలుపుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి ఒక్క ఛానల్ కి సోదరులకు కూడా చెప్తా ఉన్నా అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎవరైతే ఏదేదో ఆత్రుతగా ఎదురు చూసారో ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో వర్గాలు ఉండో ఒకటే వర్గం అది జగన్ మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే ఉంటుంది ఎవరైనా కూడా అలా అనుకుంటే వాళ్ళు పరపాటే ఏడు ఎవరైనా కూడా నేనైనా ఇంకొకరైనా 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 జగన్ మోహన్ రెడ్డి బొమ్మ మీదే గెలుస్తాం మేమందరం జగన్ మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే మాకు మహా అంటే 3000 4000 ఓట్లు పడతాయి గప్ప గెలుపొందే 75000 ఓట్లు పడాలి అంటే అది 100కి 100% మా దైవం జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొనే ఎవరైనా ఎమ్మెల్యే అవాల్సింది అని చెప్పి రో తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజు ఒక మంచి సభ పెట్టుకున్నాం మంచి కార్యక్రమం పెట్టుకున్నాం అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కూడా పవిత్రమైన రంజాన్ నెల ఈ రంజాన్ నెల అది కాకుండా రంజాన్ నెలలో 15వ రోజు అనే ఈ పవిత్రమైన రంజాన్ నెల ఈ రోజు పెట్టుకున్నాం కాబట్టి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకా మిగిల్చుకోవాల్సిన చిన్న చిన్న పనులు అన్నీ కూడా ఈ లోపలే ఈ సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపలే పూర్తి చేసుకున్నాం అది బ్యారేజ్ కానీ ఇవన్నీ కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని దగ్గరుండి మానిటరింగ్ చేసుకునేదానికి ఇదిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరం ఈ 2 సంవత్సరాలు కలిసికట్టుగా కష్టపడదాం మీలో ఒకటిగా నడుస్తాం నడిచి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రిని చేసుకుందామని జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకొని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కట్టగట్టుకొని వచ్చిన సింగిల్గా వచ్చిన ఎట్టొచ్చిన జగనన్న ముఖ్యమంత్రి అయ్యేది తథ్యమని ఒక ఆయన కొంతమంది రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు పరకలు ఎవడు పోటీ చేస్తాడో ఇంకా దిక్కే తెలియదు కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడైనా సరే గుండు మీద చేసుకుని 3 సంవత్సరాలు అయింది నేను పోటీ చేస్తానని చెప్పుకున్న నాయకుడు ఎవడన్నా ధైర్యంగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా ఇల్లే ఒక ఆయన నేను అంటాడు చిల్లర దండుకునేదానికి ఒక ఆయన నేను వస్తా వస్తా వస్తానంటాడు ఎప్పుడు వస్తాడో తెలీదు 3 సంవత్సరాలు అయిపోయింది కోవిడ్ వచ్చింది వరద వచ్చింది మనిషి అయితే కనిపించలే ఒక ఆయన లాస్ట్లో వస్తాడంట ఇరగేస్తాడంట ఏమి ఇరగేస్తాడో తెలియదు పోయినసారి కట్టలు కట్టలు ఎత్తుకొని వచ్చి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇరగేలా కనీసం 3 సంవత్సరాలలో కనీసం వాళ్ళ కార్యకర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ నాయకుడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇంకో నాయకుడు చూస్తే నేను మీసం తిప్పుతాను నేనే పోటీ చేస్తున్నాను నేను ఎమ్మెల్యే అవుతున్నా నీ అంతు చూస్తా నేను ఎమ్మెల్యే అంతు చూస్తున్నాను నీకు టికెట్ ఇచ్చేది లేదు దిక్కు లేదు ఏమీ లేదు ఒకటి చూస్తే ఇట్లా ఎవడు అసలు పొత్తు ఉంటుందా పొత్తు లేదా దిక్కు దివానం లేని పార్టీలు ఒక పక్క